एपीटीवी जर्नलिस्ट 24/7 न्यूज चैनल समाज हितं कोसमे मी मुंदुकु वस्तोंदि। सत्यान्ने पलुकुदां, धर्मान्ने आचरिद्दां। प्लीज सब्सक्राइब अवर चैनल। आंध्रप्रदेश राजकीयालु पवित्रमैन राजकीयालु ఏ దశలో ఉన్నాయనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు। ఆ దృష్ట్యా నేను అధ్యక్షుడైన తర్వాత ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి 13 ఉద్యమాలు మేము నిర్మాణం చేశాం। ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేస్తూ పార్టీ పటిష్టం కోసం అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాం। ఒక యోజనాబద్ధంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాం। ఈ 12 ఉద్యమాలు 13 ఉద్యమాలు కూడా ప్రజల్ని ప్రభావితం చేసేటువంటి ఉద్యమాలు ఇసుక కావచ్చు, అట్లా లెక్కర్ విషయంలో కావచ్చు, అలానే దేవాలయ సందర్శన యాత్ర కావచ్చు, రకరకాల కార్యక్రమాలు చేసుకుంటూ పార్టీ అనే దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక శక్తివంతమైనటువంటి సంస్థగా ప్రయత్నం చేయాలి। మండల స్థాయి నుంచి ఉద్యమాలు చేయాలి। पार्टी बलोपेतमंटे मंडल स्थायिलो उन्नटुवंटि नायकत्वान्नि मनं अभिवृद्धि चेयाली, मंडलंलो कूडा एजिटेशन चेयाली, जिल्लाल्लो एजिटेशन चेयाली, राष्ट्रव्याप्तंगा एजिटेशन चेयाली, अलाने विधानपरमैनटुवंटि अनेक रकालैनटुवंटि अंशाल गुरिंचि आलोचन चेशां। आंध्रप्रदेश नीति विषयंलो अनेक विधालैनटुवंटि आटुपोट्लनु एदुर्कोने परिस्थिति वेळ आंध्र राष्ट्रंलो उंदि। नीरु अनेदि అభివృద్ధిలో ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ నీటి వనరుల విషయంలో ఒక సరైనటువంటి దిశ ఉన్నటువంటి రాజకీయ పక్షమైనటువంటి ఆలోచనలు గాని, అట్లానే ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ గాని, ఒక ఉద్యమకారుల యొక్క ఆలోచన విధానం గాని మేళీకృతం చేసి సమ్మిళితంగా ఆలోచన చేసేటువంటి ఒక ఆలోచన నిర్మాణం చేయడం కోసం మేము ప్రయత్నం చేశాం। ఆ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల యొక్క ఆలోచనలేంటి, రాష్ట్ర ప్రభుత్వాలకు తీరుతున్నలేంటి, ఎంతసేపు పోలవరమే కాకుండా మనకు ఉన్నటువంటి వివిధ నీటి వనరుల్ని ఏ విధంగా వాడుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మేము ఆలోచన చేశాం। ఎవరికి ఎంత నీటి వనరులు ఉండాలనేటువంటి ఆలోచనతో ఆనాడే ఆయన సంతకాలు చేశారు। దానికి విరుద్ధంగా ఇవాళ కేసీఆర్ మాట్లాడుతున్నారు తప్ప అది ఒక తప్పుడు ఇండికేషన్నే తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్తున్నాడు అనేది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను। నీరు అనేది తాగడానికి, నీరు అనేది వ్యాపారానికి, విద్యుత్ చెత్త అనేటువంటి అంశం ఇవేళ ఆల్టర్నేటివ్ గా అనేక రకాలైనటువంటి ఈ పవర్ జనరేషన్ కి అవకాశాలు వచ్చేని కాబట్టి అది అసందర్భంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని నేను అభిప్రాయం। పోలవరం ప్రాజెక్ట్ అనేది కాడిడ్డులాగా ఒకటి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్, రెండు నిర్వాసితుల యొక్క వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అన్ని ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో దాని ఆధారంగా వాళ్ళకి అన్నీ ఇచ్చి తీరవలసిందే। ఇది సైమల్టేనియస్ ప్రాసెస్, ఒక ప్రాజెక్ట్ కన్స్ట్రక్షనే కాదు దాంతో పాటు నిర్వాసితులను కూడా ఇవేళ సరైనటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేనటువంటి పరిస్థితులు క్రియేట్ చేయాలి। వాళ్ళకి ఇవ్వవలసిన ఇళ్ల విషయం, వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఫర్ హెడ్ ఇంతని కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్లో డిసైడ్ చేసిందో అవి ఇచ్చేటువంటి అనేక రకాల అంశాలని గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 7% చేసింది। ప్రాజెక్ట్ అయితే 76% కంప్లీట్ చేసి ఈ యొక్క నిర్వాసితుల యొక్క ఆలోచన మాత్రం 7% చేసింది। నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రెండు చోట్ల కూడా నిర్వాసితుల కోసం 15 గ్రామాలు కట్టినటువంటి ఇళ్లతో సహా అధ్యయనం చేయడం జరిగింది। ఇళ్ళన్నీ కారిపోవడం, వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఇంకా సరిగ్గా ఇవ్వకపోవడం, అది 7% ఇవ్వడం, నిర్వాసితులు అనేవారు త్యాగదనులు, ప్రాజెక్ట్ అనేది కడితే ఏళ్ల తరబడి వేల సంవత్సరాలు దాన్ని అనుభవించేవాళ్ళు, నిర్వాసితులకు నష్టం కలిగిస్తే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు అనే విషయాన్ని ప్రభుత్వానికి చెప్తూ మేము ఎస్టీ కమిషన్కి ఫిర్యాదు చేశాం, అలాగే సెంట్రల్ వాటర్ మినిస్టర్కి మేము ఫిర్యాదు చేశాం। అందుకే మొన్న వచ్చి ఎస్టీ కమిషన్ నిర్వాసితులను కలిపి 30 గ్రామాల్లో కూడా పర్యటన చేసింది। నేను ఇప్పుడు 3 సందర్భాల్లో ఈ నిర్వాసితుల యొక్క ప్రాంతాలను పరిశీలించాను। ఏదైతే పోలవరంలో ఉన్న పోలవరం కట్టే చోట 19 గ్రామాలు ఉన్నాయి,
19 గ్రామాలు నేను విజిట్ చేశాను ఎమ్మెల్సీ అయిన కొత్తలోనే అన్ని గ్రామాలు వెళ్ళడం వాళ్ళకి ఇచ్చే నిధుల విషయంలో కానీ ప్రభుత్వం అనుకున్న విషయాల్లో కానీ వాళ్ళు సక్రమంగా వ్యవహరించిన పరిస్థితిలో రాజమండ్రిలో ఉన్న పునరావాస కమిషనర్ కలవడం కొవ్వూరులో ఉన్నటువంటి అధికారిని కలవడం అలానే వెస్ట్ గోదావరిలో కొవ్వూరే కాకుండా దీనికి సంబంధించి ఈస్ట్ గోదావరి జిల్లాలో రంపచోడవరంలో ఆఫీసుని కలవడం అలానే మరొక ప్లేస్లో కూడా వెస్ట్ గోదావరిలో ఉన్నాయి ఈ ముగ్గురిని మానిటరింగ్ చేస్తూ ప్రజలకి ఇవ్వవలసినటువంటి ఇంటి విషయాల్లో కానీ వాళ్ళకి పునరావాస రాయితీల విషయంలో కానీ ఇంటికి ఇచ్చేటువంటి కాంపెన్సేషన్ కానీ వ్యక్తిగతంగా ఇచ్చే కాంపెన్సేషన్ కానీ ఇవి చాలా ఇండివిజువల్ కేసులు 500 వరకు నేను సరిచేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.